హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్ హౌ ఆర్ యు ఆల్ ఎలా ఉన్నారండి అందరూ ఐ హోప్ యుర్ ఆల్ డూయింగ్ గ్రేట్ ఇవాళ వచ్చేసి నేను మోడర్న్ టచ్ ఫర్నిచర్లో ఉన్నానండి లాస్ట్ 2 మంత్స్ కూడా ఫుల్ ధమాకా సేల్స్ నడిచాయన్నమాట దసరా సేల్ దివాళీ సేల్ ఇవన్నీ కూడా వీటిలో ఏంటంటే టోటల్ ఎంఆర్పి మీద ఫ్లాట్ 40% ఆఫ్ నార్మల్గా ఏ షోరూంలో అయినా కానీ సేల్ ఉంది అంటే కొన్ని పీసెస్ మీద మాత్రమే సేల్ ఉంటుంది బట్ ఇక్కడ వచ్చేసి మనకి దసరాకి కానీ దివాళీకి కానీ కంప్లీట్ స్టాక్ మీద ఫ్లాట్ 40% ఆఫ్ పెట్టారనమాట ఎంఆర్పి మీద సో ఇంకా ఎవరైతే కాస్త దివాళీకి బిజీగా ఉన్నారో ఎవరైతే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోయి షాపింగ్ చేయడానికి కుదరక వీలు పడక ఆ సేల్స్ని మిస్ అయ్యారో వాళ్ళ కోసమే ఈ ఆఫర్ అనమాట దివాళీ సేల్ని ఎక్స్టెండ్ చేస్తున్నారండి సో వీలైనంత త్వరగా వచ్చేసి షాపింగ్ చేసుకోండి నేను మంచి మంచి పీసెస్ చూపిస్తాను అండ్ లేటెస్ట్ అరైవల్స్ కూడా చూపిస్తాను ఆబ్వియస్లీ అన్నిటి ప్రైస్ కూడా చూపిస్తాను సో మీరు ఏం చేయాలి అంటే వీలైనంత త్వరగా మోడర్న్ టచ్ ఫర్నిచర్కి వచ్చేసి ఇక్కడ షాపింగ్ చేసుకోవాలన్నమాట నేను చూపించబోయే ప్రైసెస్ అన్నీ కూడా ఎంఆర్పి మీద ఫ్లాట్ 40% ఆఫ్ అనేది ఉంటుందండి ఈ షోరూమ్ వచ్చేసి టోటల్ 4 ఫ్లోర్స్ అనమాట కింద వచ్చేసి మనకి కార్నర్ సోఫాలు ఉంటాయి ఈ ఫ్లోర్లో వచ్చేసి మనకి 3+1+1 3+2 ఇలాంటివి ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చాలా మంచి మంచి రిక్లైనర్ సోఫాస్ కూడా ఉంటాయి కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి మార్బుల్ డైనింగ్ టేబుల్స్ అండి సో పై ఫ్లోర్లో మార్బుల్ డైనింగ్ టేబుల్స్ ఉంటాయి కాట్స్ ఉంటాయి మ్యాట్రెస్లు ఉంటాయి అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఒక్కొక్క ఫ్లోర్లో ఎంత కలెక్షన్ ఉందో ఒక్కో ఐటెం మీద ఎంత కలెక్షన్ అనేది ఉందో సో యాక్చువల్గా వచ్చేసి ఇక్కడ మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు బట్ ఒకవేళ మీరు ఇక్కడ ఇన్ పర్సన్ వచ్చి చూసినట్లయితే మీకు ఆబ్వియస్గా మీ టేస్ట్కి తగ్గట్లుగా ఏదో ఒక పీస్ తప్పకుండా నచ్చుతుంది ఇమీడియట్గా మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు సో ఇంకా మనం ఏం చేద్దామంటే ఈ సేల్ గురించి మాట్లాడుకుంటూ ప్రైసెస్ డిస్కస్ చేసుకుంటూ స్టాక్ అనేది చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి సోఫా సెక్షన్ చూద్దామండి సోఫా సెక్షన్లోనే మనకి 2 ఫ్లోర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి 1st ఫ్లోర్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ సోఫాలు చూద్దాము ఫ్యాబ్రిక్ సోఫాల్లో వచ్చేసి బోల్డ్ అంత వెరైటీ ఉంటుంది వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి చాలా క్యాటలాగ్స్ ఉంటాయన్నమాట ఆ క్యాటలాగ్స్ చూసుకొని మనం ఏ ఫ్యాబ్రిక్ కావాలి ఏ కలర్ కావాలి అనేది చూస్ చేసుకోవచ్చు సో ఇక్కడున్నయితే యాజ్ ఇట్ ఈస్గా నేను చూపిస్తున్నాను ఇది వచ్చేసి మల్టీ కలర్ సోఫా అండి కంప్లీట్లీ ఫ్యాబ్రిక్ 40 డెన్సిటీ ఫోమ్ వస్తుంది అనమాట అన్ని సోఫాల్లోనూ 40 డెన్సిటీ ఫోమ్ వస్తుంది ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీ అయినా కానీ 40 డెన్సిటీ ఫోమ్ అనేది మస్ట్ అనమాట దీని ప్రైస్ వచ్చేసి 45,000 అండ్ దీంట్లో వచ్చేసి ఇలా డిఫరెంట్ కలర్డ్ కుషన్స్ అనేవి వచ్చాయన్నమాట అండ్ ఇంకా తర్వాత వచ్చేసి ఇది చాలా బాగా నచ్చిందండి నాకు ఇది యాక్చువల్లీ సోల్డ్ అవుట్ అనేసి పెట్టేసి ఉంది బట్ చాలా చాలా నచ్చింది మనకు కావాలి అనుకుంటే సేమ్ మోడల్ మళ్ళీ చేయించుకోవచ్చు కస్టమైజ్ చేయించుకోవచ్చు లేదంటే వేరే కలర్ రేంజ్ కూడా చేయించుకోవచ్చు చాలా బాగుందన్నమాట ఆ మోడల్ వచ్చేసి ఇంకా ఈ రెండు కూడా ఫ్యాబ్రిక్ మోడలే అండి సో ఏంటంటే ఇక్కడ ఒక చాయిస్ అనేది ఉంటుందన్నమాట మనకి ఈ మోడల్ ఇలా చేసి పెట్టండి ఈ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి అన్నా సరే చేస్తారు అసలు అంత అవసరం కూడా ఉండదండి యాక్చువల్గా కలెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మనకు నచ్చింది మనకి డైరెక్ట్గా దొరుకుతుంది అన్నమాట ఫస్ట్లో నేను మా ఇంటి ఫర్నిచర్ కోసం వెతుకుతున్నప్పుడు బయట నుంచి చూసి నేను చాలా అట్రాక్ట్ అయ్యాను భలే ఉందే షోరూమ్ బయట నుంచే అనిపించింది పాజిటివ్ వైబ్స్ వచ్చాయి ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయాను అనుకోకుండా షాపింగ్ చేసేసా అనమాట అండ్ ఇది వచ్చేసి న్యూ అరైవల్ అండి ఓ మై గాడ్ ఎంత బాగుంది తెలుసా అసలు చాలా పెద్దగా ఉంది చూడండి ఇది ఆనిక్స్ అనమాట అండ్ దీని బాటమ్ కూడా చాలా బాగుంది అసలు చైర్స్ అయితే అల్టిమేట్ అండి ఇది వచ్చేసి ఒక ప్రీమియం డైనింగ్ టేబుల్ అనమాట దీని ప్రైస్ వచ్చేసి 3,80,000 ఈవెన్ ప్రతి ఐటెం మీద కూడా మనకి 40% ఆఫ్ అనేది ఉంది అసలు ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందన్నమాట ఇక్కడ వచ్చేసి నాకు ఇదే నచ్చుతుందండి మనం బడ్జెట్ ఫ్రెండ్లీ కొనడానికి వెళ్ళా కానీ ప్రీమియంవి కూడా చూడొచ్చు అనమాట అన్ని రకాల బడ్జెట్స్లో మనకి ఫర్నిచర్ అనేది అవైలబుల్ ఉంటుంది సో మనం చాలా తక్కువ బడ్జెట్లో ఉన్న షాప్కి వెళ్ళాలి లేదంటే ఎక్కువ బడ్జెట్లో ఉన్న షాప్కి వెళ్ళాలి అలా కాకుండా అన్నీ చూసుకోవచ్చు అనమాట మనం ఇప్పుడు మనం బడ్జెట్లో తీసుకున్నంత మాత్రాన ఫ్యూచర్లో ప్రీమియంవి తీసుకోమని గ్యారంటీ ఏం లేదు కదా సో ఇది కూడా మనం తీసుకొచ్చేమో సో మనకి తెలిసి ఉంటే మంచిదన్నమాట డిజైన్ అయితే చాలా చాలా బాగుందండి ఇది న్యూ అరైవల్ అనమాట సో ఏంటంటే మనం ఇలాంటివి ఆఫర్లో తీసుకోవడం వల్ల ఇంకా చూడండి అసలు ఎంత సేవ్ చేసుకోగలుగుతామో ఇంకొక కొత్త పీస్ చూపిస్తానండి ఇవాళ వచ్చేసి చాలా న్యూ అరైవల్స్ ఉండే అనమాట స్టోర్లో ఇది ఇంకొక కొత్త మోడల్ అనమాట ఇక్కడ వచ్చేసి మీకు మార్బుల్ డైనింగ్ టేబుల్స్లోనే ఒక 10 మోడల్స్ ఊరికేనే అట్లా రెడీగా పెట్టేసి ఉంటాయన్నమాట అండ్ ఫాస్ట్గా మూవ్ అయిపోతూ ఉంటాయి స్టాక్ వచ్చేసి
వీటి బేస్ అయితే చాలా బాగుంటుందండి. అసలు లివింగ్ రూమ్కే అందం వచ్చేస్తుంది అనమాట, అంత బాగుంటుంది. కంప్లీట్ టేక్ వుడ్తో చేసింది బేస్ మొత్తం కూడా, సో అప్పుడే మనకి ఆ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది అనమాట. అండ్ చైర్స్ కూడా తీసుకుంటే చాలా వెడల్పుగా ఉన్నాయి. అండ్ చైర్స్ వెనకాల కూడా చాలా మంచి వర్క్ వచ్చిందండి, అసలు చాలా బాగున్నాయి అనమాట. ఈసారి అయితే అసలు అల్టిమేట్ కలెక్షన్ ఉంది ఈ డైనింగ్ టేబుల్స్లో. అండ్ మీరు మార్బుల్ డైనింగ్ టేబుల్స్ తీసుకోవాలంటే మాత్రం ఇంకెక్కడికి వెళ్ళకండి, జస్ట్ వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. యాక్చువల్గా 6 చైర్స్ది మార్బుల్ డైనింగ్ టేబుల్ వచ్చేసి మనకి 1,25,000, 1,35,000 ఇలా ఉంటుంది అనమాట ప్రైసింగ్ వచ్చేసి. ఇందాక నేను 3 లాక్స్ చూపించాను కదా, అది వచ్చేసి కంప్లీట్ ప్రీమియం అనుకోండి, అది ఒకటే పీస్ ఉంది. ఇక మిగిలిన వాటి ప్రైస్ వచ్చేసి 1,25,000, 1,35,000 అలా ఉంటాయి అనమాట. దాని మీద మనకి 40% ఆఫ్ వస్తుంది. అండ్ వీలైనంత త్వరగా వెళ్ళండి, ఎవరైతే దివాళీ సేల్ మిస్ అయ్యారో వాళ్ళ కోసమే ఎక్స్టెండ్ చేశారనమాట. అండ్ ఇంకా 4 చైర్స్ కూడా ఉంటాయండి. 4 చైర్స్లో వచ్చేసి మనకి 75,000, 85,000 అలా ఉంటాయన్నమాట మనకి. ఇది చూడండి, డబుల్ కలర్ చాలా బాగుంది. చైర్స్లో కూడా మనకి వైట్ కలర్ ఇచ్చారనమాట, అది నాకు బాగా నచ్చింది. సో మంచి వైట్ ఇలా ఉంది, నాకు వైట్ కలర్ ఫర్నిచర్ అన్న, వైట్ కలర్ ఇంటీరియర్స్ అన్న చాలా ఇష్టం అనమాట. అందుకే నాకు ఇది చూడగానే బాగా నచ్చేసింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 88,000. దీని మీద కూడా మనకు 40% ఆఫ్ ఉందన్నమాట. ఎప్పుడైనా కానీ మనకి ఆఫర్ ఉందనుకోండి, చాలా మంచి హై కాస్ట్ పెద్ద ఐటెం తీసుకోవాలి, లేదంటే మన ఇంట్లోకి 2-3 ఐటమ్స్ ఎప్పటి నుంచో మనం పెండింగ్లో పెట్టుంటే అవన్నీ ఒకేసారి తీసుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనం పెద్ద బిల్ చేస్తామో అప్పుడే మనకి సేవింగ్స్ కూడా పెద్దగా ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి క్వీన్ సైజ్ బెడ్స్ అండి, వీటి ప్రైస్ వచ్చేసి 45,000. క్వీన్ సైజ్ అంటే మనందరికీ తెలుసు 5x6, కింగ్ సైజ్ అంటే 6x6. ఇవన్నీ కూడా 5x6లో విత్ స్టోరేజ్, వీటి ప్రైస్ రేంజ్ వచ్చేసి 45,000. అండ్ వీటి మీద 40% ఆఫ్ ఉందన్నమాట. సో ఇంకా ఆఫ్ అనేది వీలైనంత తొందరగా క్లోజ్ అయిపోతుంది, సో వీలైనంత ఫాస్ట్గా వెళ్ళండి. స్టోరేజ్ అనేది ఇలా వస్తుందండి, ఒక సైడ్ ఏమో మనకి బెడ్ లోపల వస్తుంది, అండ్ బయట కూడా మనకి సైడ్ నుంచి డెస్క్ లాంటివి వస్తాయన్నమాట. విత్ స్టోరేజ్ క్వీన్ సైజ్ 45,000. కింగ్ సైజ్ కూడా అవైలబుల్ ఉంటాయి. కింగ్ సైజ్లో కూడా వితౌట్ స్టోరేజ్, విత్ స్టోరేజ్ రెండు రకాలుగా అవైలబుల్ ఉంటాయన్నమాట. అండ్ మనకి ఇంకా సాలిడ్ టేక్ వుడ్తో కావాలి, మాకు ఇలాంటి మోడర్న్ బెడ్స్ వద్దు అంటే అలాంటివి కూడా ఉంటాయి. టేక్ వుడ్ బెడ్స్ వచ్చేసి మనకి 45,000 ఉంటాయనుకోండి, ఇంకా క్వీన్ సైజ్, కింగ్ సైజ్ అలా చూసుకుంటే. ఈ వైట్ది కూడా నాకు చాలా బాగా నచ్చింది, బాగుందన్నమాట, లేటెస్ట్గా ఉంది. అండ్ మ్యాట్రెస్ అనేది డిఫరెంట్ అండి, చాలామంది అడిగారు మ్యాట్రెస్ అయితే సెపరేట్గా తీసుకోవాలి. మ్యాట్రెస్లు కూడా అన్ని బ్రాండ్స్వి ఉన్నాయి. ఇది చూడండి, మొత్తం హెడ్ బోర్డ్ అండ్ ఫుట్ బోర్డ్ మొత్తం ఫ్యాబ్రిక్తో వచ్చింది, లేటెస్ట్ అనమాట ఇది వచ్చేసి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 45,000. సో క్వీన్ విత్ స్టోరేజ్ వచ్చేసి మొత్తం 45,000 రేంజ్లోనే ఉన్నాయి. సో చాలా బాగుంది ఇది కూడా. అంటే ఈ కలర్ వచ్చేసి ఇప్పుడు ట్రెండ్లో ఉంది, ప్లస్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చింది కదా డిజైన్ వచ్చేసి, అది కూడా ట్రెండ్లో ఉంది, ప్లస్ లుక్ కంఫర్ట్ అన్నీ బాగున్నాయన్నమాట. ఇది చూడండి, క్వీన్ సైజే వితౌట్ స్టోరేజ్, చాలా సింపుల్ బెడ్ వచ్చేసి మనకి 27,000లోనే వస్తుందండి వితౌట్ మ్యాట్రెస్. సో ఇది కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్. అండ్ ఇప్పుడు వచ్చేసి దీని మీద మనకి ఎంఆర్పి మీద 40% ఆఫ్ అనేది ఉందన్నమాట. సో వీటన్నిటికి కూడా మనకి ఫ్రేమ్ అనేది టేక్వుడ్తో కానీ హార్డ్వుడ్తో కానీ వస్తుందండి. సో మనకి డిజైనింగ్ ఏమైనా ప్లైవుడ్తో వచ్చినా కానీ ఫ్రేమ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఇస్తారనమాట. ఇవన్నీ కూడా కింగ్ సైజ్ బెడ్స్ వితౌట్ స్టోరేజ్ అండి. యావరేజ్ ప్రైస్ వచ్చేసి 32,000 అనమాట. 6x6 బెడ్స్ వితౌట్ స్టోరేజ్ వచ్చేసి 32,000. అండ్ ఇవి వచ్చేసి 6x6 బెడ్స్ విత్ స్టోరేజ్ అనమాట. ఇవైతే అసలు అల్టిమేట్గా ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయి. వీటి ప్రైసింగ్ యావరేజ్ వచ్చేసి 45,000, 48,000, 55,000 అలా ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి మనకి 48,000 ఉంది. అండ్ దీని పక్కన ఈ బ్లూ కలర్ది ఉంది చూసారా, ఇదైతే అల్టిమేట్గా ఉందండి. దాని ప్రైస్ వచ్చేసి 55,000. ఫుట్ బోర్డ్ కూడా మొత్తం ఫ్యాబ్రిక్తోనే వచ్చింది, చూడ్డానికైతే అల్టిమేట్ అనమాట, చాలా బాగుంది. సో మీకు బేసిక్ ఓన్లీ టేక్ వుడ్వి చాలా సింపుల్ బెడ్స్ కావాలి అంటే అలాంటివి కూడా ఉన్నాయి, ఇలా మోడర్న్వి కావాలి అంటే అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. సో నేను చెప్పేది అదే, ఇక్కడికి వచ్చారంటే మీకు ఎక్కువ స్టాక్ అనేది చూడడానికి ఉంటుందండి. నార్మల్గా ఏంటంటే మనకి డిస్ప్లే స్టాక్ తక్కువ ఉంటుంది, తర్వాత మనం ఆర్డర్ చేయించుకోవడం అలా ఉంటాయి, బట్ ఇక్కడ అలా కాదు. అండ్ ఇంకా సోఫా సెక్షన్ చూద్దామండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట, చూసారు కదా మెయిన్ రోడ్ మీదే ఉంది షాప్ వచ్చేసి. ఇది న్యూ అరైవల్ అండి, అసలు ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. కొన్ని నాకు నార్మల్గా షూట్ చేస్తూ ఉంటాను కదా నేను, కొన్ని చూడగానే నాకు అబ్బా నేనైతే ఇది కొనేదాన్ని అనిపిస్తుంది అనమాట, కొన్ని పీసెస్ చూసినప్పుడు. ఇది అలాంటిదే,
న్యూ అరైవల్ చాలా బాగుంది. యాక్చువల్గా ఏంటంటే కూర్చుంటే పొజిషన్ చాలా బాగుండాలండి సోఫాది, లేదంటే ఆ సోఫా ఎంత అందంగా ఉన్నా సరే దాంట్లో కూర్చోవాలనిపించదు. సో మనం పొజిషన్ కూడా చూసుకోవాలి, ఒకసారి కూర్చొని కంఫర్ట్ అన్నీ చూసుకోవాలన్నమాట. ఎన్ని వెరైటీస్ ఉంటే అంత మంచిది కదా, మనకి ఏది కంఫర్టబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 72,000 అండి, దీని మీద 40% ఆఫ్ ఉంటుంది అనమాట. ఈ కలర్ చాలా క్లాసీగా ఉంది, చూడ్డానికి చాలా బాగుంటుంది. 72,000లోనే మనకి చాలా మంచి పీస్ వచ్చినట్లు, అండ్ దాని మీద 40% ఆఫ్ ఉంది యాజ్ ఐ సెడ్. అండ్ ఇది వచ్చేసి వెల్వెట్ ఫ్యాబ్రిక్ అండి, దీని ప్రైస్ వచ్చేసి 68,000. దీనికి వచ్చేసి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వచ్చింది. అండ్ ఇంకా ఫ్యాబ్రిక్ సోఫాలు ఏంటంటే చాలామంది కావాలని తీసుకుంటారు, ఎందుకంటే లెదర్ ఫినిష్ ఉన్నవి చాలా వేడిగా ఉంటాయి, లేదంటే వింటర్లో చాలా చల్లగా ఉంటాయి అనేసి ఫ్యాబ్రిక్వి తీసుకుంటూ ఉంటారు. అండ్ ఫ్యాబ్రిక్వి బాగుంటాయి కూడాను. సో అలాంటి వాటిల్లో ఇది ఒకటి అనమాట. అండ్ బ్రౌన్ కలర్వి కాస్త ఎక్కువ కనిపిస్తాయి మీకు, ఎందుకంటే చాలామంది బ్రౌన్స్ తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ ఒక అల్టిమేట్ది చూపిస్తానండి మీకు. నేను చెప్పాను కదా ఏమైనా కొన్ని పీసెస్ చూడగానే నేనైతే ఇది కొనేదాన్ని అనిపిస్తుంది అనేసి. ఇది చూడండి ఈ సోఫా, ఈ గ్రే కలర్ లాంజర్ అయితే నాకు అల్టిమేట్గా నచ్చింది. నేనైతే అసలు ఇది తీసేసుకునేదాన్ని ఇమీడియట్గా. చాలా చాలా బాగుంది, కలర్ బాగుంది, ఫినిష్ బాగుంది, ఫీల్ బాగుంది, క్వాలిటీ బాగుంది. అండ్ వచ్చేసి ఇక్కడ ఒక కప్ హోల్డర్ వచ్చింది. కావాలనుకుంటే మనం అటు సైడ్ కూడా కప్ హోల్డర్ యాడ్ చేయించుకోవచ్చు, అలా యాడ్ చేస్తారు వాళ్ళు. అల్టిమేట్గా ఉంది. సో గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసేయండి. అండ్ ఎవరైతే దివాళీ సేల్ మిస్ అయ్యారో వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళి షాపింగ్ చేసుకోండి. టోటల్ ఎంఆర్పీ మీద ఫ్లాట్ 40% ఆఫ్ అనమాట. సో మీకు క్వీన్ బెడ్ కావాలన్నా, కింగ్ బెడ్ కావాలన్నా, లేదంటే చిన్న సోఫా కావాలి, పెద్ద సోఫా కావాలి, విత్ స్టోరేజ్ కావాలి, వితౌట్ స్టోరేజ్ కావాలి, ఇలా మీ క్రైటీరియా ఏమున్నా కానీ దానికి తగ్గ ఫర్నిచర్ అనేది ఇక్కడ దొరుకుతుందన్నమాట. అడ్రస్ అండ్ గూగుల్ మ్యాప్స్ లొకేషన్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అండ్ తప్పకుండా రండి, విజిట్ చేయండి. అండ్ మీకు ఏదైనా బాగా నచ్చింది అనుకోండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి స్క్రీన్ షాట్ పంపించినట్లయితే మీరు ఎక్కడున్నా కానీ ఫర్నిచర్ని మీ ఇంటికే పంపిస్తారనమాట. సో ఫర్నిచర్ని కూడా మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు. సో ఓకేనా, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి, నేను తప్పకుండా ఆన్సర్ ఇస్తాను. అండ్ వీళ్ళు కూడా కంపల్సరీగా మీ స్క్రీన్ షాట్కి, మీ వాట్సాప్కి అండ్ కాల్కి రిప్లై ఇస్తారు. ఓకేనా, మరి టేక్ కేర్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.